పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు విచ్చేశారు. లాక్డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు జరుపుతున్నామని, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, భీమవరం పట్టణంలో 2 పాజిటివ్ కేసులు ఉండగా ప్రకటించిన 2 రెడ్ జోన్ల పరిధిలో రోడ్లన్నీ బంద్ చేయించామని, నిత్యావసరాలు డోర్ డెలివరీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఏలూరు రేంజ్ పరిధిలో అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనదారులపై 6500 కేసులు నమోదు కాగా, 2.5 కోట్ల చలాన రూపంలో వసూలు రాగా 5700 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. నిత్యావసరాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని, ప్రజలు మాస్కులు గ్లౌజ్ ధరించి పరిశుభ్రత పాటించాలని, లాక్డౌన్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది లాక్డౌన్ విధించడం జరిగింది. లాక్డౌన్ 21 రోజుల నుంచి నడుస్తుంది. మన జిల్లాల్లో, ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో, ఈరోజుకి 23 కేసులు పాజిటివ్, కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఈ యొక్క భీమవరం టౌన్లో 2 కేసులు ఉన్నాయి, ఉండిలో ఒకటి, తర్వాత నేను ఆకివీడిలో ఒకటి. సో ఇట్లా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి లాక్డౌన్ని మరింతగా అమలు జరుపుతున్నాము. భీమవరం టౌన్లో 2 రెడ్ జోన్స్గా ప్రకటించాము. ఈ రెడ్ జోన్స్లో ఆ ప్రాంతానికి వెళ్ళే రోడ్లన్నీ కూడాను బ్లాక్ చేయడం జరుగుతుంది. టోటల్ మూమెంట్ అంతా రిస్ట్రిక్షన్ చేశాము. అలాగే ఇక్కడ వీళ్ళకు కావలసిన నిత్యావసర సరుకులన్నింటినీ కూడా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా సరే అన్నెసరిగా రోడ్ల మీదకి వచ్చినా, రోడ్ల మీద తిరిగినా, వాళ్ళ మీద టూ వీలర్స్ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మన రేంజ్ పరిధిలో, అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 6500 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా 2.5 క్రోర్స్ చలాన అమౌంట్ మనం వాళ్ళ మీద ఫైన్ అమౌంట్ విధించడం జరిగింది. అలాగే ఒక 5700 దాకా వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కొంతమంది ఈ కోవిడ్ వైలేషన్, లాక్డౌన్ పీరియడ్లో వైలేషన్కు పాల్పడుతున్నారు అక్కడక్కడ. అంటే మత సంబంధమైన ప్రార్థనలు నిర్వహించడం కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి, జాతరలు కానివ్వండి, ఫంక్షన్లు కానివ్వండి, ఇలాంటి నిర్వహించే వాళ్ళపైన కూడా ఆ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దాదాపుగా మనం 6500 కేసులు పెట్టడం జరిగింది. దాదాపు 7400 మంది అందులో ముద్దాయిలుగా ఉండటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లాక్డౌన్కి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అది ప్రజాశ్రేయస్సు కోసమే. కరోనా వ్యాప్తి చెందకుండా మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి కోరుతున్నాను. అలాగే నిత్యావసర సరుకులు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, హ్యాండ్ శానిటైజర్స్ కానివ్వండి, ఏవైనా సరే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలి. అధిక ధరలు కమ్మినట్లయితే కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ పరిస్థితుల్లోనే మాత్రమే బయటకు రావాలి. బయటకు వచ్చినప్పుడు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్, గ్లౌస్ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. సార్, మన కాల్పిఎస్లో ఇచ్చిన రిలేషన్కి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. సో అతను ప్రైమరీ కాంటాక్ట్గా ఉన్న ఒక హెడ్ కానిస్టేబుల్. దానికి సంబంధించిన మా స్టాఫ్ అంతటిని కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచాము. 14 డేస్ వాళ్ళకి అబ్జర్వేషన్ పీరియడ్లో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేనట్లయితే వాళ్ళు మరలా డ్యూటీకి జాయిన్ అవుతారు. ఇది ముందుగా తీసుకున్న చర్య.